ఏం జోను? ఇండస్ట్రీ జోన్ కింద నోటిఫై టెన్త్ వాడు అంటే ఎటు వస్తుంది? ఉన్న సర్వే నెంబర్లు అన్నీ ఇవేనా? ఇంకేమన్నా ఉన్నాయా? ఇన్ని సర్వే నెంబర్లు కూడా ఇండస్ట్రీస్ వద్దు అని పెడుతున్నారు. డ్రాఫ్ట్ పబ్లిష్ చేసిండ్రు కదా మున్సిపల్ ఆఫీస్లో, దరఖాస్తు డీటెయిల్గా రాసి ఇవ్వండి. ఇది కూడా నేను మున్సిపల్ కమిషనర్కి రాస్తాను. మీరు కూడా మీ అబ్జెక్షన్ ఏముందో రాసి ఇవ్వండి, వెరిఫై చేస్తాం. వెరిఫై చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. దయచేసి అట్లా చేయకూడదు. దయచేసి ఎందుకంటే ఏం లేదు, మొత్తం అన్ని మొత్తం ఏం లేదు. ఒక్కొక్కరికి 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ఏం లేదు సార్, మొత్తం అన్యాయం మా రైతులు. అక్కడ ఏం లేదు, చెరువుకి ఇచ్చినాం. మన మీద చెరువు ఉంది, చెరువుకి ఇచ్చిండ్రా? చెరువు ముందు నుంచే ఉందా? లేదు, చెరువు అది కొంచెం ఉండే, చిన్న ఉండే, దళితులకు ఇచ్చినాం. తక్కువ ఉండే మన కోర్టుకు పోయి ఆర్డర్ తీసుకుంటాం. 84-85 కిలో మా పేరు ఉండే, మా తాత పేరు ఉండే, అంటే ప్రతిగా చేయడానికి ఉండదు. మీకు 6-6లో మాన్యువల్ పాన 2015-16 వరకు ఎంతైతే ఉందో అంత కబ్జాలో ఉంటుంది. పేరు మీద ఎక్కడానికి అవకాశం ఉంది. నాకు 84లో మా తాత పేరు ఉండే కరెక్ట్ చేయడానికి ఈ ల్యాండ్ పాత మోడల్ అంటే ల్యాండ్ ల్యాండ్ కూడా కొత్త మోడల్ వచ్చింది. చెప్పు 1.5 ఇయర్స్ బ్యాక్ కింద అప్లై చేసాం. ఇది కాదు మధు ఇలా కైట్ ల్యాండ్ మ్యాటర్ కింద కాకుండా రెగ్యులర్ మీరు గవర్నమెంట్ ల్యాండ్కి ఏం చేయాలి అన్నది గవర్నమెంట్ మీద డిసిషన్. యు కాంట్ హావ్ ఎనీ అదర్ ఎవ్రీథింగ్.